यादाद्री भुवनगिरी जिला नारायणपुर मंडल कोत्तगूडे ग्राम में श्री कोमट्रेड्डी सुशीलम्म फाउंडेशन आध्वर्यंलो निरुपेदलैन ऐदु कुटुंबालकु निर्मिंचिन नूतन इल्ल गृह प्रवेशालकु हाजरैन मुनुगोडु शासन सभ्युलु कोमट्रेड्डी राजगोपाल रेड्डी ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం గాలికి వదిలిపెట్టి వందల కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ ఫామ్ హౌస్ కు వాడుకుంటున్నారని తెలిపారు. ఇన్నేళ్లలో విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి మునుగోడు నియోజకవర్గానికి ఏం చేశారు అని సిగ్గుశరం లేకుండా ప్రజల ధనంతో బుగ్గకారులు తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రజాకాల పాలనలో ఉన్న కాసిం రిజ్వీ కంటే అద్వానంగా సీఎం కేసీఆర్ తయారయ్యారని కేసీఆర్ కు ప్రమాదం ఉంది అంటే అది మునుగోడు నియోజకవర్గంతోనే ఉందని తెలిపారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఏ మంత్రి అయినా సాయం చేయలేదని తను కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తరపున 50,000 కుటుంబాలకు 5 కోట్ల రూపాయలతో నిత్యావసర సరుకుల సహాయం చేశానని తెలిపారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాలు చేస్తున్నాడు అని ఎద్దేవా చేశారు. మాలాంటి వాళ్ళు మాట్లాడతలేమని చెప్పేసి తెలంగాణ ప్రజలు రెండవసారి అధికారంలోకి అధికారం కేసీఆర్ కి ఇచ్చిన 18 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిపిస్తే సిగ్గు శరం లేకుండా ఉద్యమకారుడని చెప్పుకునే కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రతిపక్షం లేకుండా చేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసి ప్రజల పక్షాన మాట్లాడనివ్వకుండా ఈరోజు అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు కొలకపోలేదా? ఇది చాలా అన్యాయం కాదా? అసెంబ్లీలో ఉండి 18 మంది ప్రజల పక్షాన కొట్లాడాల్సిన ప్రతిపక్షం ఈరోజు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎంపీపీ జడ్పీటీసీలు మున్సిపల్ చైర్మన్లు గెలిపించడం కూడా తీసుకుపోతావా? అంటే ప్రజలకు తెలుసలేదా? ప్రజలు మీరు చేసే నాటకాలను చూస్తలేరా? అక్రమ సంపాదనతోటి ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అందరినీ గులాబీ కండ ఒక అభినందన మాత్రాన రేపు తెలంగాణ ప్రజలు సమయం వచ్చినప్పుడు నీకు జవాబు చెప్పరా? ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే హుజూరాబాద్లో వచ్చిన రిజల్టే రేపు తెలంగాణ మొత్తం వస్తుంది. 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఊడగొట్టాలని చూసిండు ఉద్యమకారుడు ఈటల రాజేందర్. పార్టీ వేరైనా నేను ఒక మాట చెప్పిన చోటు పలకాడ. కొన్ని కొన్ని సందర్భాల్లో నాలాంటి వ్యక్తి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి నిజాయితీగా పార్టీలకు అతీతంగా చెప్తున్నా, హుజూరాబాద్ ప్రజలు ధర్మాన్ని గెలిపించండి, అహంకారానికి బుద్ధి చెప్పండి, ఒక నియంత పాలనకు బుద్ధి చెప్పండి, ఒక నిరంకుశ పాలనకు బుద్ధి చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ వ్యవహార శైలి మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజల కోసం కష్టపడి నిజాయితీగా పనిచేసే ప్రభుత్వాన్ని తీసుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరందరూ కూడా ఆలోచన చేయండి, ఒక రాజగోపాల్ రెడ్డి కాదు, నాలాంటి వ్యక్తులు మీరందరూ తయారై ప్రతి ఒక్కరు గొంతు గొంతు కలిపితే కేసీఆర్ అనే వ్యక్తి కొట్టుకుపోతాడు. ఎందుకంటే ఒక నియంతలాగా పరిపాలించడం మంచిది కాదు, ఒక కుటుంబ పరిపాలన చేయడం మంచిది కాదు, 1,00,000 కోట్లు 1,000,000 కోట్లు దోచుకోవడం మంచిది కాదు. అది ప్రజల సొమ్ము, కష్టాల్లో ఉన్నోళ్ళు పేదోళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనకు ఎన్నికల సందర్భంగా ఏం చెప్పిండు? 57 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు 3 ఏళ్ళ ఒక్క పెన్షన్ ఇచ్చిందా? కొత్త రేషన్ కార్డులు వచ్చినాయా? మరి సిగ్గు లేకుండా ఈ మంత్రి ఎందుకు తిరుగుతున్న మునుగోడలు? ఫ్లెక్సీలు పెట్టి దండలు వేసుకుంటా, వేసేటోనికి సిగ్గు లేదు, దండ వేపించుకునేటోనికి సిగ్గు లేదు. నేను నిజంగా చెప్తున్నా మీకు, ఈరోజు మనసు సాక్షిగా చెప్తున్నా, నేను ఎమ్మెల్యే గెలిచి ఏమి చేయలేకపోతున్నా 3 ఏళ్ళ నుంచి మన ప్రభుత్వం లేదు అని చెప్పి మనసులో కూడా కుమిలిపోతున్నా రోజు రోజుకు. అయినా సరే భగవంతుడి శక్తి తోటి ఎక్కడ పోయినా సరే నా శక్తి సామర్థ్యాల కొద్దీ ఎంతో అంత సాయం చేస్తున్నా. ప్రభుత్వం లేకున్నా సరే భయపడేది లేదు. పోరాటం చేస్తే పోయేది ఏం లేదు. మనకు కావాల్సిన తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి,
కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనించి నియంత పాలనించి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడమే మన లక్ష్యంగా పనిచేయాలి తప్పితే ఎవరికో భయపడడం కోసం కాదు ఏది ఏమైనా కానీ తెలంగాణ ప్రజల బాగోగుల విషయంలో అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు।